లేరు ప్రజలు వాస్తవమే, కానీ నిన్ను నమ్ముతలేరని చివరికి దేవులను కూడా ఒట్టు పెట్టి దేవులను కూడా మీరు ఈ రకంగా మీరు వాడుకోవడం అనేది బాధకరమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ మాటకు ఎంత విలువ లేదో మీ ఒట్లను బట్టి అర్థమవుతా ఉన్నది. ఎక్కడన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన 400 పైచీలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నా. ఒక్క హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడుతున్నారు, ఒక్క హామీ కోసమే ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా. మరి మీరు ఇచ్చేటువంటి 412 హామీల విషయంలో మీరు ఎంతమంది దేవుళ్ళ చుట్టూ వెళ్ళి ఎంతమంది దేవుళ్ళ చుట్టూ మీరు ఒట్టు పెట్టుకొని తిరగాలని అడుగుతున్నా. ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది. అంటే నువ్వు ఇచ్చిన మాట, ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ 9వ తారీఖుకి రుణమాఫీ చేస్తా అంటివి. దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా 100 రోజుల సమయం అడిగినావు, 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తా అని చెప్తివి. ఈరోజు 100 గడిచింది, 4 నెలలు 4.5 నెలలు గడుస్తున్నది, ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులమ్మ అంటివి, అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటేవి. దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా రాముడి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే 412 హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. పోచమ్మ ఏ ఊరికో దా ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరూరా పోయేసి పోచమ్మల మీద మైసమ్మల మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు, కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల భాగోద్దని పెట్టుకున్నావు కదా. మరి కేవలం రుణమాఫీ మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినవా? మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది. బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా నేను అడుగుతూ ఉన్నాను, కేవలం రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీలు కౌలు రైతులకు కాకుండా 80,000 కోట్లు, కౌలు రైతుల్ని కలుపుకుంటే 90,000 కోట్లు. ఈరోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి 3 లక్షల వడ్డీ లేని రుణాల సంగతి కూడా తీసుకుంటే 100,000 కోట్ల రూపాయలు కావాలా? మరి 100,000 కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ముందు నువ్వు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. నువ్వు గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం ఇచ్చిన హామీలు కదా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికే మీ దగ్గర నిధులు లేనప్పుడు ఈ రకంగా మీరు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన 100,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు జమ చేస్తారు? అదే మాదిరిగా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? అది కాకుండా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి మాట సంగతి ఏంది? విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? పెళ్లిళ్ళలో తులం బంగారము ప్లస్ 100,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తావో వాటితో పాటు తులం బంగారం వస్తుందో అని చెప్పేసి ఆడపడుచులు అందరూ కూడా నీ డిక్లరేషన్ కోసం పెళ్ళిళ్ళు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడికక్కడ చివరకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఆడపడుచుల్ని కూడా నువ్వు వదలకుండా ఇచ్చిన హామీలు, ఈ రకంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, విద్యార్థులకు 500,000 రూపాయల సంగతి, నిరుద్యోగులకు 4,000 రూపాయల సంగతి, నిరుద్యోగ యువకులకు ఇస్తామన్నటువంటి షెడ్యూల్స్, జాబ్ షెడ్యూల్ సంగతి, నోటిఫికేషన్ సంగతి, ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ భాగవతం చిట్ట ఒకటొకటిగా మేము బయట పెడతాం. ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మీద 100,000 కోట్ల రూపాయలు, ఈరోజు దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు సమకూరుస్తారో చెప్పకుండా కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసం
మీరు రాజకీయంగా ఈరోజు వాడుకోవడం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా, అది కూడా జూన్ 3 కదా నోటిఫికేషన్ పూర్తయితుంది. మరి జూన్లో ఇస్తానని చెప్పడం లేదంట, ఆగస్టులోనే ఇస్తాడంట. ఎందుకంటే ఆగస్టు వరకు తను ఉండడం లేదో, ఆగస్టు సంక్షోభంలో కొట్టుకుపోతానేమో, తర్వాత మళ్ళా ఆ ఒట్టు మీద గట్టు మీద పెట్టినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నామో. ఈ రకంగా కేవలం ఎన్నికల కోసం ప్రజల మభ్య పెట్టడం కోసం మోసం చేయడం కోసం మళ్ళొక తప్పుడు వాగ్దానం, తప్పుడు మాటలతోటి, అబద్ధ మాటలతోటి, బూటకు మాటలతోటి ముందుకు వస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నిజంగా నీకు నోటిఫికేషన్ ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తే జూన్లో పూర్తయ్యేటువంటి ఎలక్షన్ కోడ్కి ఆగస్టు ఎందుకు చెప్తా ఉన్నావు? మరి మిగిలినటువంటి 412 హామీల సంగతి ఏం మాట్లాడుతున్నావు? 6 గ్యారెంటీల సంగతి ఎందుకు మాట్లాడతలేవు? మరి 6 గ్యారెంటీలు కూడా ఈ రకంగా ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆగస్టు 15 లోపల నువ్వు 100 రోజుల్లో పూర్తి చేస్తానటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆగస్టు 15 లోపల నువ్వు పూర్తి చేస్తానని చెప్పి ఒట్టు పెట్టుకొని ఇదే మాదిరిగా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటావా? ఈరోజు ప్రజల్ని ఎన్నికల కోసం, ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కోసం మాత్రమే నువ్వు మాట్లాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా.